అండ్ ఆ ఫినాన్షియల్ డౌన్ఫాల్ గురించి కూడా పురి జగన్నాథ్ గారే ఓపెన్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయాలు. బట్ అవి ఆ సిచ్యువేషన్లో మీ వరకు ఏమన్నా తీసుకొచ్చారండి, అంటే డిస్కస్ చేయటం ఆ ఫ్యామిలీలో? చిన్నప్పుడు ఒక థర్డ్ గ్రేడ్ ఆ టైం అప్పుడు అయింది మెయిన్ మాకు పెద్ద హిట్. నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు నన్ను మా చెల్లిని హాస్టల్లో పెట్టేశారు మాకు తెలియకూడదని. సో బయటకు వచ్చాక మెల్లిమెల్లిగా నాకు అర్థమైన విషయం ఏంటంటే ఓకే ఫైన్ సిచ్యువేషన్ మారిపోయింది బాగా అని. సో మాకు డైజెస్ట్ అవ్వడం చాలా టైం పట్టింది, నా సిచ్యువేషన్ చాలా కష్టంగా ఉండింది మాకు. బట్ ఆ టైంలో ఇంకా మా నాన్న ఇప్పటికీ ఆలోచిస్తుంటారు ఎలాగ సైన్ వల్ల ఎలా సాధ్యమైంది ఇదంతా, మళ్ళీ పోయిందంతా మళ్ళీ సంపాదించుకోవడం, అది పోయిన దానికన్నా మళ్ళీ దానికన్నా ఎక్కువ సంపాదించుకోవడం ఎలాగ పోవు నాకు అసలు, నాకు అది ఇంకా అసలు నా మైండ్లో తిరుగుతుంటుంది. సో దట్ వాజ్ రియలీ షాకింగ్ అండి ఆ మూమెంట్ మాత్రం. ఇట్ వాస్ వెరీ టఫ్, మా ఫ్యామిలీ మొత్తానికి బాగా టఫ్ పీరియడ్ అది. ఆల్మోస్ట్ చాలా 5-6 ఇయర్స్ అయితే చాలా నరకంగా ఉండింది. సో యా, అంటే లైక్ మీకుండే ఆ కంఫర్ట్స్ లగ్జరీ విషయాల్లో కూడా మేబీ చేంజ్ అన్నీ ఇంక్లూడింగ్ రోజు తినే ఫుడ్ దగ్గర నుంచి రోజు వేసుకునే బట్టల దగ్గర నుంచి అన్ని విధాలుగా అన్నీ మారిపోయాయి. లక్కీగా అంటే ఏదో ఒక 2-3 కార్లు ఉండి డైరెక్టర్ కనిపించడం వల్ల బయట అందరికీ మేము బాగానే ఉంటాం అనిపిస్తుందేమో, కానీ ఆ టైంలో మాత్రం చాలా చాలా కష్టం అయిపోయింది. సో బయటికి రావడం మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడం అన్నది మా నాన్న వల్లే అయింది, అండ్ ఆయనకి నిజంగా మేము ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఆఫ్కోర్స్ అందుకే మేము అందరం జగన్ గారిని అంత ఇష్టపడుతూ ఉంటాం. యు ఆల్ లవ్ హిమ్ నో మ్యాటర్ వాట్ అని. సో ఇందాక చెప్పినట్టు అదో సపరేట్ ఫ్యాన్ బేస్ అంతే, అందులో నేను కూడా వన్ ఆఫ్ ద పర్సన్. థ్యాంక్ యూ.